మెదక్ జిల్లా నర్సాపూర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని శివంపేట మండలం సభాస్పల్లి సుగుణా పౌల్ట్రీ సమీపంలో ఓ వ్యక్తి గంజాయి కలిగి ఉన్నాడని నమ్మదగిన సమాచారం అందుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన సహాని అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ వ్యక్తిని నర్సాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు నర్సాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పద్మ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా ఎవ్వరు గంజాయి కలిగి ఉన్నా పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. టాస్క్ ఫోర్స్ దాడుల్లో పట్టుబడిన నిందితుణ్ణి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.